నమస్తే వెల్కమ్ టు యాస్టాగి నేను రాజేష్ ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్ జోడ యాత్రకు అపూర్వ స్పందన వస్తుంది దేశవ్యాప్తంగా ఇవాళ కేరళ తమిళనాడు ముగించుకొని కర్ణాటకలకు ఎంటర్ అయింది మరోవైపు తెలంగాణలో మునుగోడు ఎన్నిక కూడా కాకరేపుతుంది మనతో పాటు కేంద్ర మంత్రి మాజీ మంత్రి బలరాం నాయక్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే బలరాం నాయ్ గారు ఏంటి మునుగోడు ఎన్నికను ఎట్లా తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఎట్లా ముందుకెళ్తారు ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రచారంతో చాలా ముందున్నట్టుగా కనిపిస్తుంది ఇతర పార్టీలతో పోలిస్తే మీరు ఎట్లా చూస్తున్నారు మేము నారాయణపూర్లో నిన్న మొన్న కూడా బతుకమ్మ ఆడడం జరిగింది మా మండలాలు విలేజ్గా తరుగుతున్నాం పదిహేడు తండాలు ఉన్నాయి నారాయణపూర్లో పదిహేడు తండాలు నారాయణపూర్లో కూడా తిరగడం జరిగింది రేవంత్ రెడ్డి గారు నారాయణపూర్లో కూడా తిరుగుకుంటా అన్ని మండలాలు కూడా తిరుగుతున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బూత్ వైజ్గా పనిచేస్తున్నారు హార్డ్ వర్క్ చేస్తున్నారు అది కాంగ్రెస్ సీటు కాబట్టి రాబోయేది కూడా కాంగ్రెస్ సీటే గెలుస్తుంది కూడా కాంగ్రెస్ సీటే హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా కాంగ్రెస్ విజయం సాధిస్తుంది మరోవైపు ఎస్టీకి పది పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా ఉంటే కేసీఆర్ గారు తాజా ప్రకటన మీద కూడా కొంత దుమారం జరుగుతున్నటువంటి పరిస్థితి దాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పుడు కేసీఆర్ గారు వెల్కమ్ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తున్నందుకు నేను హ్యాపీ ఎందుకంటే ఎస్సీలకు ఒక ఉపయోగపడే ఒక ప్రయోజనం కాబట్టి ఆ ప్రయోజనాన్ని భాగంగా మా జాతికి ఉపయోగపడే ప్రయోజనం కాబట్టి నేను హ్యాపీగా ఉన్నారు బట్ వన్ థింగ్ అది ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారనేదే నాకు కొద్దిగా సందతిగా ఉన్నది ఎందుకంటే నేను సోషల్ జస్టిస్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నేను చేశాను కాబట్టి ఒక జియో స్టేట్ గవర్నమెంట్లో పదహారు నాలుగు చొప్పున అమెండ్మెంట్ ప్రకారంగా ఏదైనా అవకాశాలు ఉంటే ఉంటుంది ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారు నాలుగు నుంచి ఏడు పర్సెంట్ చేశారు ఆ మోహన్భావుడు అది ఆ ఆర్టికల్ వేరు ఈ ఆర్టికల్ వేరు మరి ఏ విధంగా చేస్తారు మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతేనేమో ఢిల్లీకి పోతేనేమో మళ్ళీ సుప్రీంకోర్టులో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ దాటకూడదని ఉన్నది మరి ఏ విధంగా అమెండ్మెంట్లు నిలబెట్టుకున్నట్టు ఏ విధంగా ఇస్తారనేది నాకు పూర్తిగా క్లారిటీ లేదు కాబట్టి క్లారిటీ రాగానే నేను తప్పకుండా దానికి చేస్తాం మరోవైపు కొంతమంది ప్రతిపక్ష నేతలందరూ ఏమైనా అంటున్నారు ఏంటంటే దళిత బంధు అంటే ఎలక్షన్స్ రాగానే గతంలో హుజురాబాద్ ఎలక్షన్ దళిత బంధు ప్రకటించారు కేసీఆర్ ఇప్పుడు ఏమైనా ఎస్టీలు ఓట్ల శాతం ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఓట్ల కోసం మబ్బి పెట్టడానికి ఇలాంటి రిజర్వేషన్లు ఇవన్నీ తెరమైతే తీసుకొస్తున్నారు కేసీఆర్ అంటే కూడా కొంత చర్చ జరుగుతుంది ప్రజల్లో కూడా దాని మీద క్లారిటీ ఉంటే స్పెషల్ రిక్రూట్మెంట్ రిజర్వేషన్ కూడా ఇస్తూ స్పెషల్ రిక్రూట్మెంట్ ఎస్టీ ఎస్సీ బీసీ బడుగు బలహీన వర్గాలకు టీచర్ రిక్రూట్మెంట్ గారి స్టాఫ్ సెలెక్షన్ ఉద్యోగాలు కానీ ఇవన్నీ కూడా అన్నీ రిక్రూట్మెంట్ చేయబడినట్టున్నారు మరి ఏ రిక్రూట్మెంట్ చేయకుండా స్పెషల్ రిక్రూట్మెంట్ సీఎంకు పవర్స్ ఉన్నాయి ముఖ్యమంత్రి గారికి చేయవచ్చు టీచర్లు చేయాలి ఎనిమిది సంవత్సరాలు అయింది ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు మూడు సార్లు చేశారు టీచర్ సెలెక్షన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈయన టెన్ ఇయర్స్ అయితే ఇంతవరకు టీచర్ రిక్రూట్మెంట్ లేదు ఐటీటీలో రిక్రూట్మెంట్ లేదు సెక్రటరేట్లో రిక్రూట్మెంట్ లేదు మన మన అసెంబ్లీలో రిక్రూట్మెంట్ లేదు ఏ రిక్రూట్మెంట్ కూడా ఎక్కడ చేయకుండా ఏదో కాంట్రాక్ట్ బిజినెస్గా ఏదో బతుకున్నారు మీ నాయన అన్నట్టు తెలంగాణ తెచ్చింది ఈయన కొరక తెలంగాణ మా హక్కు అండి ఆయన హక్కు కాదు కేసీఆర్ హక్కు కాదు తెలంగాణ మా హక్కు జయశంకర్ గారు ఆ రోజులో కూడా అన్నారు తెలంగాణ తెలంగాణ రావడానికి మనం ఎంత పోరాటం చేస్తున్నామో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మీరు పోరాటం చేయవలసిన అవసరం ఉన్నది అన్నది వాస్తవం తెలంగాణ ఆయన సొంత సొత్తు కాదు ఏదో ఒకటి చెప్పేందుకు ఏదన్నా ఒక పద్ధతిగా చేయండి ఒక ఇంప్లిమెంట్ చేస్తే ఒక పద్ధతిగా చెప్పండి దానికి మేము భావిస్తాం మరి కేసీఆర్ వైఫల్యాలన్నీ మునుగోడు ఉప ఎన్నిక వస్తుంది కాబట్టి మీరు ఎట్లా ప్రజలకి తీసుకెళ్దలుచుకున్నారు మొత్తం అన్ని ప్రజలకు ఒక చేసే తెలంగాణ ఇచ్చింది బేబు అక్కడ ఐదు సార్లు గోవర్ధన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా చేశారు ఇరవై ఐదు సంవత్సరాలు ఇలా రోడ్స్ కానీ ఏవి కానీ గోవర్ధన్ రెడ్డిగా డెవలప్ చేశారు వంద రోజుల పని చేసింది మేము కరెంటు రుణమాఫీ కరెంటు చేసేది మేము ముద్దుగాల రుణమాఫీ మొదలుపెట్టింది మేము ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు గౌరవీలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమేకత రాష్ట్రం ఉన్నప్పుడు ఎయిటీ ఫైవ్ క్రోడ్స్ రూపీస్ ఒకటేసారి రుణమాఫీ చేసింది మేము రైతుల పట్ల మాకు అన్నీ ఉన్నాయి మేము ఏది చేయలేదని ఇలా నాగార్జున సాగర్ కానీ ఇవన్నీ కానీ ఏదైనా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ ఏమైనా కాంగ్రెస్ పార్టీ చేసింది ఇలా వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఇవన్నీ కూడా ఎవరు చేశారు కాంగ్రెస్ పార్టీ చేసింది కరెంటు రుణ కరెంటు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అన్నారు కరెంటుకు రుణమాఫీ చేసింది కరెంటుకు ఫ్రీ కరెంట్ ఇచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదని మేము వెనకబడి ఉంటాం ఆమె కాంగ్రెస్ పార్టీ రెడీ మేము తెలంగాణ ఇచ్చాం స్వతంత్రం తెచ్చినప్పుడు ఇలా ఇందిరాగాంధీ దేశానికి ప్రాణాలు అర్పించింది రాజీవ్ గాంధీ గారు సాఫ్ట్వేర్ తీసుకొస్తే ఇలా ప్రపంచ దేశాలందరూ ఉద్యోగాలు చేస్తున్నారు సాఫ్ట్వేర్ తెచ్చిందే రాజీవ్ గాంధీ కాదా కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదని అన్ని చేసింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ ఇది రేట్లు ఎక్కించిన బీజేపీ పార్టీ పదిహేను లక్షలు ఇస్తున్నారు ఇచ్చిందా సోప్కే అకౌంట్ మీద పదరా లాఖ దాల్దుగా ఎక్కడ ఎవరి అకౌంట్లో పదరా వచ్చింది ఎక్కడ అన్ని రేట్స్ అన్ని రేట్లన్నీ ఎక్కినాయి డీజిల్ రేట్ ఏమైనా పెట్రోల్ రేట్ ఏమున్నాయి గ్యాస్ రేట్ ఏమన్నా మొన్న రాహుల్ గాంధీ గారు మొన్న రాహుల్ గాంధీ గారు ఎవరు చెప్పారు పాదయాత్ర తమిళనాడులో ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పారు తప్పకుండా గాంధీ ఫ్యామిలీ ఏదైనా డిక్లేర్ చేస్తే అది తప్పకుండా నెరవేరుతుంది మరోవైపు రాహుల్ గాంధీ పాదయాత్రకు అపూర్వ స్పందన వస్తుంది ఇప్పటికే ఇవాళ నుంచి కర్ణాటకలో కూడా ఎంటర్ అయినటువంటి పరిస్థితి తెలంగాణలో ఏ విధంగా ఉండబోతుంది ఏంటి రాహుల్ యాత్ర తెలంగాణలో సూపర్ ఉండబోతుంది ఆయన లక్షలాది కోట్లాది లక్షలాది మంది రాహుల్ గాంధీ వెనక పాదయాత్ర చేస్తారు లక్షలాది మంది స్పందిస్తున్నారు ఇద్దరు స్పందిస్తున్నారు ఇప్పటికే దాదాపుగా ముప్పై వేల కోట్ల రూ ముప్పై కోట్ల ప్రజలు ఆయనకు అటెండ్ అయ్యారు రాహుల్ గాంధీ గారు తమిళనాడులో కానీ కేరళలో కానీ కర్ణాటకలో అయితే అసలు మీరు చెప్పడానికే లేదు అంత స్పందన ఉంటుంది తెలంగాణలో కూడా ఉంటుంది అందుకొరకు కొరకు ఆప్ శంఘర్స్ కరో రాహుల్ జీ హబ్ ఆప్ కేతయ్ రాహుల్ గాంధీ యాత్ర మీద కూడా కొంత రాజకీయ దుమారం చెప్తుంది వాట్సాప్ లో కొంత విషప్రచారం చేస్తున్నారు బీజేపీలో దాన్ని ఎట్లా చూస్తున్నారు బీజేపీ పార్టీకి చెప్పుకోవడానికి మోడీకి ఏముందండి నెహ్రూ గారు స్వతంత్రం తెచ్చారు తర్వాత ఇందిరాగాంధీ గారు తర్వాత రాజీవ్ గాంధీ గారు మాకు చరిత్ర ఉన్న పార్టీ అండి ఒక ఫ్యామిలీకి ఒక చరిత్ర ఉంది మోడీకి ఏముందని మొండ వచ్చి నాడి పట్టుకొని వాణి కూడా చేసే చరిత్ర ఉంటుందండి ఎట్లా అవన్నీ మా ఏ పని కాదు నాయక్ గారు ఇది మొత్తంగా బలరాం నాయక్ గారు చెప్పింది మోడీకి చరిత్ర లేదు రాహుల్ గాంధీకి చరిత్ర ఉంది కాబట్టి ప్రజలు అపూర్వంగా స్పందిస్తారు మరోవైపు హామీలు నిలబెట్టుకునే కుటుంబం గాంధీ కుటుంబమే అంటూ మన వైపు మునుగోడులో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరాన్ వెంకట రాష్ట